గోదావరి రుచులకు స్వాగతం. ఇవాళ మనం సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సగ్గుబియ్యం వడియాలకి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం 3 కప్పులు. ఈ సగ్గుబియ్యంని ఒకసారి శుభ్రంగా కడిగి దాంట్లో 3 కప్పులు వాటర్ వేసి 1 గంట ముందర నానబెట్టుకోండి. అలాగే ఈ వడియాలకి 1 కప్పు సగ్గుబియ్యానికి 6 కప్పులు వాటర్ పడుతుందండి. దానికోసం ఇందులో ఆల్రెడీ మనం 3 కప్పులు వేసుకొని నానబెట్టుకున్నాం కదా, మిగతా 5 కప్పులు వాటర్ని మనం మరిగించుకోవాలి. అలాగే వీటిల్ని బాగా నానేటట్టు చూసుకోండి. పండుమిరపకాయలు 6, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం 1 ఇంచ్ ముక్క, కళ్ళుప్పు 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పండు మిరపకాయలు జీలకర్రని తీసుకోండి. వాటిల్ని ఇలాగా కచపచాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. అల్లంని పైపెచ్చు తీసేసి ఇలాగా దంచి పెట్టుకోండి. ఇప్పుడు 1 గిన్నెలోకి 1 కప్పుకి 5 కప్పులు చొప్పున, అంటే 15 కప్పులు వాటర్ ఇలా 1 గిన్నెలో తీసుకుని మరగనివ్వండి. ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు సాల్ట్ వేసుకోండి. వాటర్ బాగా మరిగిన తర్వాత, అంటే ఇలాగా బబుల్స్ వచ్చిన తర్వాత, మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఇప్పుడు వీటిల్ని మధ్య మధ్యలో తిప్పుతా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇవి పూర్తిగా ఎక్కడా వైట్ లేకుండా కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా మారాయి కదా, ఇప్పుడు దీంట్లో దంచిపెట్టుకున్న అల్లంని వేసుకుందాము. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు 1 లోతుగా ఉన్న గరిటెతో ఇలాగా ప్లాస్టిక్ షీట్ మీద వడియాల్లాగా పెట్టుకోండి. వీటిల్ని 2 లేదా 3 రోజులు ఎండలో పూర్తిగా ఎండనివ్వండి. ఇవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత మనకి షీట్ నుంచి ఈజీగా వచ్చేస్తాయండి. వీటిల్ని ఇలాగా 1 ప్లేట్లోకి తీసుకోండి. కావలిస్తే మళ్ళీ వీటిల్ని 1 రోజు ఎండలో పెట్టుకోండి. అంతే, మన సగ్గుబియ్యం వడియాలు రెడీ. మీకు నా రెసిపీస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.